నమస్కారం టీఎస్ టెట్ అభ్యర్థుల కోసం టీశాట్ నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు సైన్స్ బయాలజీ కంటెంట్ పేపర్ టూలో భాగంగా మొక్కల నుండి వచ్చే దారాలు మొక్కలలో ప్రత్యుత్పత్తి అనే అంశాల గురించి తెలుసుకుందాం సైన్స్ సంబంధించి పేపర్ టూలో ముప్పై మార్కులు ఉంటాయి ఇది మనకు అవగాహన ఉండే ఉంటుంది దీనిలో ఫిజికల్ సైన్సు పన్నెండు మార్కులు కంటెంట్ ఉంటుంది బయాలజికల్ సైన్సు జీవశాస్త్రం కూడా పన్నెండు మార్కులు కంటెంట్ ఉంటుంది ఆరు మార్కులు బోధనా పద్ధతికి ఉంటాయి మనకు జీవశాస్త్రం సంబంధించినటువంటి సిలబస్ మొత్తాన్ని మనకు బ్రీఫ్గా ఇక్కడ మనం చూడవచ్చు దీంట్లో భాగంగా ఈ ఎపిసోడ్లో మొక్కల నుండి వచ్చే దారాలు మొక్కలలో ప్రత్యుత్పత్తి దాంట్లో ఇన్ డీటెయిల్గా మనకు శాఖీయ ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి గురించి వివరంగా తెలుసుకుందాం మొక్కల నుండి వచ్చే దారాలు మనకు సాధారణంగా కొన్ని దారాలు పత్తి జనుము మొదలైన మొక్కల నుండి తయారవుతాయి పట్టు ఉన్ని లాంటి వస్త్రాలను తయారు చేయడానికి ఉపయోగించే దారాలు జంతువుల నుంచి వస్తాయి ఇలా మొక్కల జంతువుల నుంచి తయారయ్యే దారాలను సహజ దారాలు అంటారు న్యాచురల్ ఫైబర్స్ సదనంగా టీఎస్టేట్లో కూడా కొన్ని క్వశ్చన్స్ సహజ దారాలు అని కింద డిస్ట్రాక్టర్స్ ఒక రిలేటెడ్ ఇస్తాడు అక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటే గుర్తు సజీవుల నుంచి వచ్చేటివి మొత్తం కూడా సహజమైన దారాలు అంటే మొక్కలు జంతువుల నుంచి అని అర్థం ఇక్కడ సజీవుల నుంచి అంటే మరి ఆ జనుము మొక్కని కట్ చేసిన తర్వాత మనం నార తీస్తాం అయినప్పటికీ మొక్కలు జంతువుల నుంచి వచ్చేటువంటివి సహజమైన దారాలు ప్రస్తుతం సహజ దారాలతో పాటు రసాయన పదార్థాలతో చేసిన దారాలతో కూడా వస్త్రాలు తయారు చేస్తున్నారు పాలిస్టర్ టెర్లిన్ నైలాన్ అక్రిలిక్ మొదలైనవన్నీ ఇలాంటివే వీటిని కృత్రిమ దారాలు ఆర్టిఫిషియల్ ఫైబర్ లేదా సింథటిక్ ఫైబర్ అంటారు మనకందరికీ కూడా తెలుసు బైండింగ్లో ఉపయోగించే గుడ్డను క్యాలికో అంటారు క్యాలికో పత్తి కాయల నుండి పత్తిని తీసిన తర్వాత దూదిని గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం లేదా స్పిన్నింగ్ అంటారు జనపనారను మనం గోల్డెన్ థ్రెడ్ బంగారు దారం అని పిలుస్తారు సదలంగా బంగారు దారం అనగానే చాలామంది లాస్ట్ టెట్ ఎగ్జామ్లో చాలామంది కన్ఫ్యూజ్ అయి మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం కొద్దిమంది గోల్డెన్ థ్రెడ్ అనగానే పట్టు పెడుతుంటారు జనపనారని సాధారణంగా గోల్డెన్ థ్రెడ్ బంగారు దారం అని పిలుస్తుంటారు జనపనార దారాలు గట్టిగా గరుకుగా ఉండటం వల్ల బట్టలు నేయడానికి ఉపయోగపడవు కానీ వాటితో మిగతా అనేకమైనటువంటి విషయ వస్త్రాలు నిలవడానికి అవకాశం ఉంది డాక్టర్ మియోషి ఒకమోటో అనే శాస్త్రవేత్త పంతొమ్మిది వందల డెబ్బైలో మొట్టమొదటి దారాన్ని మొట్టమొదటి సూక్ష్మ దారాన్ని మైక్రోఫైబర్ను తయారు చేశారు మొట్టమొదట తక్లీలు రాట్నాలతో వడికిన దారాన్ని నిలువు అడ్డు వరుసల్లో అమర్చి మగ్గాలతో వస్త్రాలు నేయడాన్ని నేత నేయడం అంటారు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పోయినసారి టెట్ ఎగ్జామ్ నుండి పదహారులో మనకి క్వశ్చన్ వచ్చింది పడుగు పేక దీంట్లో నిలువు వరుసని పడుగు అంటారు అడ్డు వరుసని పేక అంటారు ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం వస్త్ర పరిశ్ర పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుండి తయారు చేస్తారు ఇది ఒక కృత్రిమ దారాలు పెట్రోలియం దాని నుంచి పాలిస్టర్ వస్తుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకు మొక్కలలో ప్రత్యుత్పత్తిలో భాగంగా శాఖీయ ప్రత్యుత్పత్తి చూద్దాం శాఖీయ ప్రత్యుత్పత్తి అనగానే ఫస్ట్ మనకు మొక్కలో ఉండేటువంటి శాఖీయ భాగాలు రావాలి ఏంటి శాకీయ భాగాలు మొక్కలలో శాకీయ భాగాలైన వేరు కాండము పత్రాల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తిని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు సాధారణంగా కాండము కానీ పత్రము కానీ వేరు కానీ వివిధ విధులు ఉంటాయి అవి కాకుండా కొన్ని మొక్కలు అదనంగా ఈ విధిని నిర్వర్తిస్తూ ఉంటాయి ఉన్నత స్థాయి మొక్కల్లో సహజంగా కృత్రిమ లేదా సహజ శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది మనము శాఖీయ భాగాల మొదట వేరు నుంచి మనం తీసుకున్నట్లయితే వేర్లు కరివేపాకు జామ బొండుమల్లె మొదలపు మొదలగు మొక్కల వేర్లపై పెరిగేటువంటి చిన్న చిన్న మొగ్గలు సాధారణంగా వీటిని మొగ్గలు అంటారు ఈ చిన్న చిన్న మొగ్గలు చిన్న పిల్ల మొక్కలుగా పెరుగుతాయి అంటే ఇక్కడ వేర్ల నుంచి పెరిగే మొగ్గలు కూడా కొత్త మొక్కలు ఇస్తున్నాయి కాబట్టి ఇది వేర్ల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తి సహజ శాఖీయ ప్రత్యుత్పత్తి కింద మనం తీసుకుంటున్నాం నెక్స్ట్ మనకు కాండం రన్నర్లు స్టోలర్ల వంటి బలహీన వాయుగత కాండాలు నేలను తాకినట్లయితే అక్కడ నుండి పీచువేర్లు అభివృద్ధి చెందుతాయి ఒకవేళ జనక మొక్క నుండి ఈ భాగం విడిపోయినట్లయితే కొత్తగా ఏర్పడిన వేర్ల సహాయంతో కొత్త మొక్కలుగా పెరుగుతాయి కాండము ద్వారా జరిపే ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలకు కొన్ని ఉదాహరణలు మనం జాగ్రత్తగా గమనిస్తే రన్నర్లు డబ్బు మీద మనకు కనిపిస్తుంటాయి పులిచింత సరస్వతి ఆకు వీటికి ఉదాహరణలు స్టోలన్ల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తికి మల్లె స్ట్రాబెర్రీ ఈ మొక్కలు ఉదాహరణలు లసుణాలు ఉల్లి దీనికి ఉదాహరణ కొమ్ములు పసుపు అల్లం మనం మళ్ళీ మళ్ళీ ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు పసుపు అల్లం భూమిలోనే పెరుగుతూ ఉన్నప్పటికీ అవి వేర్లు కావు అవి కాండాలు మరి భూమిలో పెరుగుతున్నాయి కదా ఇది వేర్లు కాదు కాండమని ఎలా చెప్పొచ్చు అంటే పసుపు మరియు అల్లం కొమ్ముల యొక్క దానిపైన ఉండేటువంటి కనుపులు దీన్ని సూచిస్తాయి దుంపకాండం అంటే బంగాళదుంప మన ఆలుగడ్డలు ఇది కూడా భూమిలో పెరుగుతూ ఉన్నప్పటికీ దానిపైన ఉండేటువంటి కనుపుల ద్వారా ఇది కాండము అని గుర్తుపట్టవచ్చు మరి మొదట పత్రాలు అంటే వేర్లు కాండాలే కాకుండా కొన్ని మొక్కలలో పత్రాలు కూడా శాఖీయ ప్రతిత్పత్తిని నిర్వహిస్తాయి రణపాల వంటి మొక్కల్లో బిగోనియా రణపాల వంటి మొక్కల్లో ఆకుల అంచులు వెంబడి చిన్న చిన్న మొగ్గలు వస్తాయి ఆ మొగ్గలు చిన్న చిన్న మొక్కలుగా ఎదుగుతాయి అంటే పత్రపు అంచుల వద్ద ఏదైతే చిన్న చిన్న మొక్కలు వస్తాయో ఈ పత్రము పక్వము చెందిన తర్వాత రాలి నెలపై పడినప్పుడు ఆ మొక్కలు మొత్తం కూడా వేరు వ్యవస్థ వేరుపరుచుకొని కొత్త మొక్కలుగా వృద్ధి చెందుతాయి ఈ విధంగా వేరు కాండము పత్రాల ద్వారా జరిగేటువంటి ప్రతిత్పత్తిని శాఖీయ ప్రతిత్పత్తి అంటారు సహజ శాఖీయ ప్రతిత్పత్తి అంటే మానవ ప్రమేయము లేకుండా జరిగేటువంటి శాఖీయ ప్రతిత్పత్తిని సహజ శాఖీయ ప్రతిత్పత్తి అంటారు ఇప్పుడు మనం కృత్రిమ కృత్రిమ శాఖీయ వ్యాప్తిని చూద్దాం ఇక్కడ కృత్రిమ శాఖీయ ప్రతిత్పత్తి అంటే ఏమిటి అంటే మానవుల ప్రమేయము ద్వారా జరిగేటువంటి శాఖీయ ప్రతిత్పత్తి దీంట్లో మొదటిది ఛేదనం కట్టింగ్ జనక మొక్క నుండి కోరకము కలిగిన మొక్క భాగాన్ని వేరు చేసి ఆ ఛేదనము చేసిన భాగాన్ని తడి నేలలో నాటాలి కొద్ది రోజులలో వేర్లు ఏర్పడి మొగ్గలు పెరిగి కొత్త మొక్కగా పెరుగుతుంది ఉదాహరణ గులాబీ మందార మన సాధారణంగా మనకు కూడా తెలుసు మనం ఏమన్నా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మన యొక్క స్నేహితులు ఇంటికి వెళ్ళినప్పుడు చక్కటి వాళ్ళ ఇంట్లో పూల మొక్కలు కనిపించాయనుకోండి గులాబీ మందార మనకు బాగా నచ్చుతాయి ఒక కొమ్మను మనం కట్ చేసుకొని తీసుకొని ఇంటికి తీసుకొని వస్తాం మన ఇంటికి కుండీలు పెడితే కొద్ది రోజులు లోపల అది వేరు వ్యవస్థ ఏర్పరచుకొని కొత్త మొక్కగా ఎదుగు ఎదుగుతుంది అంటే ఈ రకంగా కట్టింగ్ దీన్ని మనం ఛేదనముగా చెప్పుకుంటున్నాం ఇది మానవ ప్రమేయంతో జరుగుతున్నది కాబట్టి కృత్రిమ శాఖీయ వ్యాప్తి కింద మనం తీసుకోవచ్చు మరొక రకం అంటు తొక్కటం దీన్ని మనం లేయరింగ్ అంటాం ఏంటి అంటు తొక్కటము కొన్ని మొక్కలు మనం కట్ చేసి అంటే ఆ మొక్కలను కొమ్మని కట్ చేసి తీసుకొచ్చి ఇంటి దగ్గర కనుక పెట్టినట్టయితే ఒక్కసారి రావు ఎందుకని రావు అంటే వాటికి వేరు వ్యవస్థ లేదు కాబట్టి రావు మరి దానికి లేయరింగ్ అంటుతో కూడా అనేటువంటిది ఒక మంచి సొల్యూషన్ మొక్కలో కనీసం ఒక కనుపు అయినా కలిగి ఉన్న శాఖను నేల వైపు వంచి కొంత భాగాన్ని అంటే చిగుర్లు బయటకు కనిపించేటట్లుగా మట్టితో కప్పాలి కొంతకాలం తర్వాత ఏమవుతుంది ఈ మట్టితో కప్పి ఉంచిన భాగం నుండి కొత్త వేర్లు ఉత్పత్తి ఉత్ అవుతాయి అప్పుడు మనం ఎక్కడ ఈ భాగంలో ఈ కొమ్మను జనక మొక్క నుండి వేరు చేస్తే ఈ వేర్లను ఉత్పత్తి చేసినటువంటి యొక్క భాగము కొత్త మొక్కగా ఉత్పత్తి అభివృద్ధి చెందుతుంది అంటే మనము మొక్కకు ఈ కొమ్మ అంటుకొని ఉన్నప్పుడే నేలపైన తొక్కి దానిపైన ఒక చిన్న రాయి కానీ కొంత మట్టి కానీ వేసి మనం మట్టితో కప్పినట్లయితే ఆటోమేటిక్గా అక్కడ వేరు వ్యవస్థ వస్తుంది సో వేరు కాండము పత్రాలు ఉన్నాయి కాబట్టి మనము ఈ భాగంలో కట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇది కొత్త మొక్కగా వృద్ధి చెందుతుంది ఇది అంటు తొక్కుట నెక్స్ట్ అంటు కట్టుట గ్రాఫ్టింగ్ ఇందులో రెండు మొక్కలను దగ్గరగా చేర్చినప్పుడు రెండింటి కాండాలు కలిసిపోయి ఒకే మొక్కగా పెరుగుతాయి మరి రెండు మొక్కలు అంటే మళ్ళీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఏంటి కన్ఫ్యూజ్ రెండు ఒకే జాతి మొక్కలు కావాలి సార్ నేను ఒక మామిడి మొక్కను ఒక వేప మొక్కని కడతాను మరి ఏ మొక్క వస్తుందని అడగొద్దు ఎందుకంటే వేరువేరు జాతి మొక్కలు వేరువేరు జాతి మొక్కలు కాండాలు అంటుకోవు కాబట్టి కాబట్టి సాధారణంగా ఇది మామిడి నిమ్మ ఆపిల్ గులాబీ లాంటి మొక్క లోపల గ్రాఫ్టింగ్ సాధారణంగా ఎక్కువగా చేస్తూ ఉంటారు నర్సరీలలో దీనిలో భాగంగా నేలలో పెరుగుతున్న మొక్కను స్టాక్ అంటారు ఈ భాగము స్టాక్ అంటే నేలలో పెరిగే మొక్క ఏదైతే ఉందో వేరు ఉన్న భాగము స్టాక్ మరి వేరే మొక్క నుంచి వేరు చేయబడి ఈ వేరులేని భాగం ఉంది కదా ఈ పై భాగాన్ని సయాన్ అంటారు కిందిదేమో స్టాక్ పైదేమో సయాన్ వాంఛనీయ లక్షణాలు గల మొక్కలను పొందేందుకు అంటుకట్టే విధానాన్ని ఉపయోగిస్తారు పోయిన మనకి టెట్ స్పష్టంగా అడిగాడు చాలామంది వాంఛనీయ లక్షణాలు గల మొక్కల్ని వృద్ధి చేయడానికి జరిపే పద్ధతి అనగానే హైబ్రిడైజేషన్ కన్ఫ్యూజ్ హైబ్రిడేషన్ ఎప్పుడైనా సంకరీకరణం అనేటువంటిది అది ఒక ప్రత్యేకమైనటువంటి విధానం శాఖీయ శాకీయోత్పత్తి కిందికి రాదు మరొక అధునాతనమైనటువంటి కృత్రిమ ఉత్పత్తి పద్ధతులు కూడా ఉన్నాయి ఏంటది కణజాల వర్ధనం పేరులోనే అర్థం ఉన్నది కణజాల వర్ధనం అంటే కణజాలాన్ని పెంచటం ఎట్లా మొక్కలలో కొన్ని కణాలు లేదా కణజాలాన్ని మొక్క పెరుగుదల కారకాలు కలిగి ఉన్న యానకంలో ఉంచినప్పుడు అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి ఈ విధానంలో వేల సంఖ్యలో మొక్కలను తక్కువ కాల వ్యవధిలో పెంచవచ్చు ఇది కణజాల వర్ధనం జరిపేటువంటి పద్ధతి నెక్స్ట్ మనకు అలైంగిక ప్రత్యుత్పత్తి ఏంటి అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే అంటే సంయోగ బీజాల కలయిక లేకుండా కేవలం ఒక్క జనక జీవి ప్రమేయంతోనే జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు స్త్రీ పురుష జీవులు అవసరం లేదు అది ఏ జీవి స్థాయి జీవుల లోపల సాధారణంగా ఒకే జీవులు ఉంటాయి కాబట్టి దాంట్లో ఎలాంటి సంయోగ బీజాల కలయిక లేకుండా ఒకే ఒక జీవి ప్రమేయంతో జరిగే ప్రత్యుత్పత్తి ఇదనమాట ఉదాహరణ భవనం దీన్ని మనం బడ్డింగ్ అంటాం ఇంగ్లీష్లో ఈస్ట్ సాధారణంగా మనకు శిలీంల్లో మనకి ఈస్ట్ అందరికీ కూడా తెలిసి మనకు రకరకాల బేకరీ ఫుడ్ ఐటమ్స్లో మనం వాడుతూ ఉంటాం ఫుడ్ ప్రొడక్ట్స్లో భాగంగా మన ఇంట్లో వేసుకునే దోశ ఇడ్లీ ఆ పిండి నానబెట్టినప్పుడు పొంగేదానికి కారణం కూడా ఈస్టే దీంట్లో జరిగే ప్రత్యుత్పత్తి కూరకీ భవనము బడ్డింగ్ రెండో చూడండి ముక్కలగుట ఫ్రాగ్మెంటేషన్ అంటాం స్పైరోగైరా లాంటి శైవలాలు ఏమవుతాయి నీళ్ళలో ఉంటాయి కాబట్టి నీటి అల్లల తాకిడికి కొన్ని ముక్కలు అవుతాయి ముక్కలైనప్పుడు ప్రతి ముక్క ఒక కొత్త మొక్కని ఏర్పరుస్తుంది దీన్ని మనం ముక్కలగుట అంటాం మూడో చూడండి అనిషేక ఫలనం అణిషేక ఫలనం అంటే ఏంటి సాధారణంగా ఫలదీకరణము జరిగితే అండాలు విత్తనాలుగా మారతాయి ఫలదీకరణము జరిగితే అండాలు విత్తనాలుగా మారతాయి అండాశయము ఫలముగా మారుతుంది కానీ ఫలదీకరణము జరగకుండానే కొన్ని ప్రత్యేక కారకాల వల్ల ఫలదీకరణము జరగకుండానే అండాలు విత్తనాలుగా రాకుండా అండాశయము మాత్రము ఫలముగా మారుతుంది అంటే అండాశయము ఫలముగా మారింది కా లోపల అండాలు విత్తనాలుగా మారలే అందుకనే దీన్ని విత్తనరహిత ఫలాలు అంటారు విత్తనాలు లేనటువంటి పుచ్చకాయలు కానీ విత్తనాలు లేనటువంటి బొప్పాయి కానీ విత్తనలైనటువంటి ద్రాక్ష సీడ్లెస్ గ్రేప్స్ అంటాం మనం ఇవన్నీ ఈ రకంగా వచ్చినటువంటి మొక్కలే ఇది అలైంగిక ప్రతిత్పత్తిలో ఒక భాగంగా మనం సాధారణంగా తీసుకుంటాం నెక్స్ట్ సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి సాధారణంగా నిమ్న స్థాయి మొక్కలైనటువంటి శిలీంధ్రాలలో కూడా సిద్ధ బీజాలు ఏర్పడతాయి అదే రకంగా ఫెర్న్ మనకు పుష్పించని మొక్కలలో మనం మూడు రకాలు మనకు ఐడియా ఉండే ఉంటుంది తాలోఫైటా బయోఫైటా టెరిడోఫైటా ఈ యొక్క టెరిడోఫైటాలో కూడా వీటి ఫెర్న్ మొక్కలు అంటాం సిద్ధ బీజాశయ పత్రాలు అంటారు అంటే పత్రం యొక్క అడుగు భాగాన అనేకమైనటువంటి సిద్ధ బీజాశయ పుంజాలు ఉంటాయి దాంట్లో సిద్ధ బీజాశయాలు ఉంటాయి దాని నుంచి సిద్ధ బీజాలు వస్తాయి ఈ రకంగా సిద్ధ బీజాలు ఏర్పరచడం ద్వారా కూడా కొన్ని మొక్కలు కొత్త మొక్కలు ఏర్పరుస్తాయి దీనిని సిద్ధ బీజాల ద్వారా జరిగేటువంటి అలైంగిక ప్రతిత్పత్తిగా మనం చెప్పుకుంటాం ఉదాహరణ ఇక్కడ శిలీంధ్రాలు మరియు ఫెర్న్ మొక్కలు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మనం నెక్స్ట్ మనకు లైంగిక ప్రత్యుత్పత్తి మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఎలా జరుగుతుంది మరి మొక్కలలో లైంగిక ప్రతిత్పత్తి జరగడానికి ప్రత్యేకమైన భాగం ఏమున్నది అంటే పుష్పం పుష్పించు మొక్కలలో పుష్పాలలో ప్రత్యుత్పత్తి ఉంటాయి పుష్పములో నాలుగు భాగాలు ఉంటాయి ఏంటా నాలుగు భాగాలు రక్షక పత్రావళి ఆకర్షణ పత్రావళి కేసరావళి అండకోశం మరి పుష్ప పుష్పభాగాలన్నిటికీ ఆధారమైనటువంటి ఈ యొక్క పీఠము లాంటి ఈ భాగాన్ని తలామసి పుష్పాసనము అంటారు పుష్పాసనం అంటే పుష్ప భాగాలకు ఆసనము లాంటిది ఆధారమైన పీఠము లాంటిది అని అర్థం ఈ పుష్పాసనంపై నుంచి అనేకమైన పుష్ప భాగాలు వస్తాయి మొత్తం నాలుగు పుష్పభాగాలలో మొట్టమొదటిది రక్షక పత్రావళి పేర్లో అర్థం ఉంది రక్షిస్తుంది మొగ్గ దశలో పుష్పాన్ని రక్షిస్తుంది ఆకర్షణ పత్రావళి పేర్లు అర్థం ఉంది కదా ఆకర్షణ అంటే ఇది రంగులు వాసన ఆకారము పరిమాణము కొన్నైతే నెక్టార్ మకరందం ద్వారా కూడా పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయి ఇక మూడోది ప్రధానమైనటువంటిది కేసరావళి ఇదేంటి పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు వీటిలో కేసరములోని పరాగకోశములో పరాగ రేణువులు ఏర్పడతాయి నాలుగోది మరి ఇంపార్టెంట్ అండకోశం స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణం దీనిలో అండాశయము కీలము కీలాగ్రము అనేటువంటి భాగాలు ఉంటాయి ఇవి నాలుగు కూడా పుష్ప భాగాలుగా మనం చెప్పుకుంటాం ఈ నాలుగిటిలో కూడా రక్షక పత్రావళి మరియు ఆకర్షణ పత్రావళిని అనావశ్యక అంగాలు అంటాం రక్షక పత్రావళి ఆకర్షణ పత్రావళి అనావశ్యక అంగాలు కేసరావళి మరియు అండకోశాన్ని ఆవశ్యక అంగాలు అంటాం అంటే ప్రత్యుత్పత్తికి అవసరమైన అంగాలు కాబట్టి ఆవశ్యక అంగాలు అంటారు ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఫర్ రిప్రొడక్షన్ పుష్పం పుష్ప భాగాల ఉనికి ఆధారంగా పుష్పాలను రెండు రకాలుగా విభజిస్తారు ఒకటి సంపూర్ణ పుష్పాలు రెండు అసంపూర్ణ పుష్పాలు ఏంటి సంపూర్ణ పుష్పాలు అంటే అంటే పుష్పంలో నాలుగు పుష్ప భాగాలు ఉండాలి నాలుగిటికి నాలుగు కనుక ఉంటే సంపూర్ణ పుష్పము కంప్లీట్ ఫ్లవర్ అంటాం మనం మన నాలుగు లేవు అంటే అన్నింటిలో నాలుగు ఉంటాయా ఉండవచ్చు ఉండకపోవచ్చు మనం చూసే ఉమ్మెత్త మందారులో నాలుగు ఉన్నాయి మిగతా వాటిలో అన్ని ఉండవు కొన్ని మొక్కలాలు మూడు పుష్ప భాగాలు ఉండొచ్చు రెండు పుష్పభాగాలు ఉండొచ్చు ఈ రకంగా ఏదైనా ఒక పుష్పభాగం లోపిస్తే దాన్ని అసంపూర్ణ పుష్పము ఇన్కంప్లీట్ ఫ్లవర్ అంటారు అన్ని పుష్పభాగాలు ఉంటేనేమో సంపూర్ణ పుష్పము ఏదైనా ఒక పుష్పభాగం లోపిస్తే అసంపూర్ణ పుష్పంగా మనం చెప్పుకుంటాం లైంగిక ప్రత్యుత్పత్తి సంబంధించి ఈ యొక్క పుష్పాలని మళ్ళీ ద్విలింగ పుష్పాలు ఏకలింగ పుష్పాలుగా కూడా మనం విభజించుకోవచ్చు లైంగిక ప్రత్యుత్పత్తి అనగానే మరొక విషయం ఇక్కడ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలా ఏంటది సంయుక్త బీజాల కలయిక ద్వారా కొత్త మొక్కలు ఉత్పత్తి కావడాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు సంయుక్త బీజాలు కలయిక అంటే స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక జరుగుతుంది మరి లైంగిక భాగాలు ఆధారంగా పుష్పాలను రెండు రకాలుగా విభజిస్తారు ఏంటవి ద్విలింగ పుష్పాలు ఏకలింగ పుష్పాలు ఏంటి ద్విలింగ పుష్పము అంటే మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం పురుష ప్రతిత్పత్తి భాగమైన కేశరావళి స్త్రీ ప్రతిత్పత్తి భాగమైన అండకోశం ఈ రెండూ కనుక ఉంటే అది ద్విలింగ పుష్పం మరి అన్నింటిలో రెండు ఉండవా కొన్నిట్లో ఉండవు కొన్నిట్లో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైన అండకోశము కానీ పుత్ప ప్రతిత్పత్తి భాగమైన కేశరావళి కానీ ఉంటాయి ఒక్క పురుష ప్రత్యుత్పత్తి భాగమైన కేశరావళే ఉందనుకోండి అది ఏకలింగక పురుష పుష్పం ఒక్క అండకోశం మాత్రమే ఉందనుకోండి దాన్ని ఏమంటాము ఏకలింగక స్త్రీ పుష్పంగా మనం చెప్పుకుంటాం సోర బొప్పాయి లాంటి దాంట్లో మనం ఈ రకంగా ఏకలింగ పుష్పాలను చూడవచ్చు లైంగిక ప్రత్యుత్పత్తి పరాగ సంపర్కం లైంగిక ప్రత్యుత్పత్తిలో పరాగ సంపర్కం చాలా కీలకమైనటువంటి అంశం ఎందుకని పరాగకోశము నుండి పరాగరేణువులు ఏం జరగాలి ఇక్కడ అండకోశం యొక్క కీలాగ్రహం పైన పడాలి ఈ రకంగా పరాగరేణువులు కీలాగ్రహం పైకి చేరడాన్ని పరాగ సంపర్కము అంటారు ఈ పరాగ సంపర్కము రెండు రకాలుగా జరగవచ్చు ఎట్లా ఒక పుష్పములోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని ఆత్మపరాగ సంపర్కము లేదా స్వపరాగ సంపర్కము అంటారు ఒక పుష్పంలోని పరాగరేణువులు మరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కము అంటారు ఈ రకంగా ఆత్మపరాగ సంపర్కము కానీ పరపరాగ సంపర్కము కానీ మొత్తం మీద పరాగ సంపర్కము జరిగిన తర్వాత ఈ యొక్క పరాగరేణువులు ఏం చేస్తాయి అంకురించి ఈ పరాగరేణువులో ఉండేటువంటి పురుష బీజాలు స్త్రీ బీజాలతో కలిసి సంయోగము చెంది సంయుక్త బీజం ఏర్పడటాన్ని ఫలదీకరణం అంటారు ఫెర్టిలైజేషన్ ఇక్కడ చూడండి చాలా పుష్పించే మొక్కల్లో పిండకోశము ఏడు కణాలను ఎనిమిది కేంద్రకాలను కలిగి ఉంటుంది ఇది ఫిమేల్ గ్యామిట పిండ కోశం ఇది దీంట్లో చూడండి ఒక పైన మూడు కణాలు ఉన్నాయి కింద ఒక మూడు కణాలు ఉన్నాయి మధ్యలో ఒక కణం ఉంది కానీ దీంట్లో రెండు కేంద్రకాలు ఉంటాయి ఓకే ఒక మూడు కణాలు పిండకోశము పైభాగానికి చేరి పోషణకు సహాయపడతాయి ఇవేంటివి యాంటీపోడల్స్ ప్రతిపాద కణాలు ఇక్కడ చూడండి పూర్వ భాగంలో మూడు కణాలు ఉన్నాయి దీంట్లో రెండేమో సహాయ కణాలు సినర్జిడ్స్ ఒకటి మాత్రం స్త్రీ బీజ కణము ప్రధానమైనటువంటిది స్త్రీ బీజ కణం మధ్యలో ఉన్న చూడండి ఇది ఒకటే కణము కానీ దాంట్లో రెండు కేంద్రకాలు ఉంటాయి దీన్ని మనం ద్వితీయ కేంద్రకము అంటారు ఈ రకంగా పిండ కోశంలో ఏడు కణాలు ఉంటాయి కానీ ఎనిమిది కేంద్రకాలు ఉంటాయి కన్ఫ్యూజ్ కావద్దు గుర్తుపెట్టుకోండి కణాలు ఏడు కేంద్రకాలు ఎనిమిది కీలాగ్రము స్రవించే చక్రాలను కలిగిన జిగురు వంటి స్రావాల వల్ల ఈ పరాగ రేణువులు మొలకెత్తుతాయి మొలకెత్తి ఏం చేసినాయి నాళాన్ని ఏర్పరిచినాయి ఇక్కడ చూడండి పరాగ నాళం ఈ పరాగ నాళము ఈ పిండ కోశంలోనికి ప్రవేశించగానే ఆ రాపిడికి ఏమవుతుంది ఆ కొనభాగం పగిలిపోతుంది పగిలిపోయి పరాగరేణువు నుండి ఏర్పడినటువంటి రెండు పురుష బీజాలు పిండకోశములోకి ప్రవేశిస్తాయి ప్రతి పరాగ రేణువు నుండి కూడా రెండు పురుష బీజాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి మరి ఒక పురుష బీజము ఒక స్త్రీ బీజంతో కలుస్తుంది సంయుక్త బీజం ఏర్పడుతుంది దీన్ని ఫలదీకరణము అంటారు గుర్తుపెట్టుకోండి రెండు పురుష బీజాలు వచ్చినాయి కానీ ఒక పురుష బీజం ఒక స్త్రీ బీజంతో కలిసింది ఫలదీకరణము అన్నాము సంయుక్త బీజం ఏర్పడింది మరి మరొక పురుష బీజం ఉంది కదా అదేం చేస్తుంది మరొక పురుష బీజము మధ్యలో ఉన్నటువంటి ధ్రువ కేంద్రకం ఏం చెప్పాం మనం కరము ఒకటి రెండు కేంద్రకాలు అని చెప్పినాం దీంతో కలుస్తుంది అంటే రెండవ పురుష బీజము ద్వితీయ కేంద్రకంతో కలుస్తుంది కలిసి తత్ఫలితంగా ప్రాథమిక అంకురచ్చద కేంద్రకం ఏర్పడుతుంది దీన్ని పిఈఎన్ ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ అంటారు క్రమేపీ అది అంకురత్యద అని ఏర్పరుస్తుంది అంటే మొట్టమొదటి ఫలదీకరణం వల్లనేమో సంయుక్త బీజము పిండం ఏర్పడుతుంది రెండవ ఫలదీకరణం వల్ల అంకురచ్చదం ఏర్పడుతుంది ఈ రకంగా రెండు ఫలదీకరణాలు జరగడాన్ని ద్విఫలదీకరణము అంటారు పుష్పించే మొక్కల్లో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఈ రకంగా రెండు సార్లు ఫలదీకరణ జరిగితే ద్విఫలదీకరణము డబుల్ ఫెర్టిలైజేషన్ చెప్తాం మనం ఫలదీకరణము తర్వాత సంయుక్త బీజము పలుమార్లు విభజన చెంది పిండము ఏర్పడుతుంది ఇది దృఢమైన కవచం ఏర్పరచుకొని విత్తనంగా మారుతుంది అంటే అండము విత్తనముగా మారుతుంది అండాశయము పెరిగి పరిపక్వము చెంది ఫలముగా మారుతుంది గుర్తుపెట్టుకోండి ఉదాహరణకు మనం ఒక జామ పండు చూసినాం మనం పైన పండు మనం చూసేటువంటిది అండాశయము అనమాట అండాశయము ఫలదీకరణము చెంది ఫలముగా మారింది లోపల గింజలు ఉంటాయి కదా ఆ గింజలు అండాలు అంటే అండాలు ఫలదీకరణ తర్వాత విత్తనాలుగా మారుతాయి మరొకసారి గుర్తుపెట్టుకోండి జామకాయలో కానీ సీతా అన్ని ఫలాల్లో సీతాఫలంలో కానీ కొన్నిట్లో గింజ ఉంటుంది గట్టిగా ఉంటుంది జాము గింజ కొన్ని మెత్త మెత్త మెత్తగా ఉంటాయి అదేందుకని అంటే ఫలదీకరణము చెందిన అండము విత్తనముగా మారుతుంది ఫలదీకరణము చెందకపోతే అది విత్తనంగా మారదు ఉత్తగానే మెత్తగా ఉండిపోతుంది ఇది లైంగిక ప్రత్యుత్పత్తి యొక్క ఫలితంగా మనం చెప్పుకోవచ్చు ఇది పుష్పించే మొక్క యొక్క ఒక జీవిత చక్రము పుష్పాలు దాంట్లోంచి పరాగరేణువులు కీలకం పైన పట్టం ఫలదీకరణము ఫలదీకరణ భరితంగా మరి అండము విత్తనంగా మారటం అండాశ్రమ ఫలంగా మారటం మళ్ళీ విత్తనాలు అంకురించి కొత్త మొక్కను ఏర్పరచడం మొత్తం కూడా మనం ఇక్కడ లైఫ్ సైకిల్లో చూడవచ్చు ఈ ఎపిసోడ్లో మనం ఇంతవరకు కూడా మొక్కల్లో ఉన్నటువంటి సహజమైన దారాలు అదే రకంగా మొక్కలు జంతువుల నుంచి వచ్చే సహజమైన దారాలు కాకుండా కృత్రిమమైన దారాల గురించి కూడా తెలుసుకున్నాం అదేవిధంగా బైండింగ్ ఉపయోగించేటువంటిది క్యాలికోని జనపం వచ్చే వచ్చేటువంటి దారాన్ని జనుము నుంచి వచ్చే దారాన్ని బంగారు దారం అని తెలుసుకున్నాం నేతలో నిలువు వరుసలో ఉండేటువంటిది పడుగు అని అడ్డు వరుసలో ఉండేది అని కూడా చూసాం మనం అదే రకంగా మొక్కలో వేరు కాండము పత్రం నుంచి జరిగేటువంటి ప్రత్యుత్పత్తిని శాఖీయ ప్రతిత్పత్తి అని లైంగిక ప్రతిత్పత్తి భాగాలైన పుష్పాల నుంచి లైంగిక ప్రత్యుత్పత్తి అని మనం తెలుసుకున్నాం పుష్పభాగాలు రక్షక పత్రావళి ఆకర్షణ పత్రావళి రావాలి కేస అన్న కోశం అదే రకంగా ఫలదీకరణము ద్విఫలదీకరణం గురించి కూడా మనం తెలుసుకున్నాం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నుంచి మరి ఎలాంటి ప్రశ్నలు గతంలో వచ్చాయి ఎలాంటి ప్రశ్నలు రావచ్చు ఒక్కసారి పరిశీలిద్దాం సాధారణంగా కృత్రిమ దారాల విషయానికి వచ్చినప్పుడు పోయినసారి ఒక ఎగ్జామ్ ఒక క్వశ్చన్ అడిగారు ఏమది పాలిస్టర్ అనే దారము దేని నుంచి వస్తుంది సాధారణంగా మనకు పాలిస్టర్ చాలా చాలామంది అనుకుంటున్నారు అంటే పాలి అనే పదం నా కానీ పాలితీన్ కన్ఫ్యూజ్ అవుతారు కానీ పాలి పాలిస్టర్ పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచి వస్తుంది అంటే డిస్ట్రాక్టర్స్ ఏవైతే ఉన్నాయో మల్టిపుల్స్ ఆన్సర్స్ ఏవైతే ఏబీసీడీలు ఉంటాయో దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మనం సమాధానం పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది రెండోది బైండింగ్లో వాడేటువంటి క్లాత్ మనం సాధారణంగా ఈ గొడుగులకు వాడే క్లాత్ క్యాన్వాస్ అది వేరు చాలామంది ఏం వాడతారు బైండింగ్లో అనగానే కూడా ఈ క్యాన్వాస్ అనేటువంటి పదం వస్తుంది క్యాన్వాస్ క్యాలికో అనే పదం వచ్చినప్పుడు క్యాలికో అనేటువంటిది మనకు సరైన సరిగా గుర్తుపెట్టుకోవాలి అదే రకంగా మనం మరొకటి కూడా మనం స్ట్రెచ్ చేసుకున్నాం బంగారు దారం సాధారణంగా దారాల్లో బంగారు దారం ఉండగానే చాలామంది ఎట్లా కన్ఫ్యూజ్ అవుతామంటే ఏది బంగారు దారంగా పిలుస్తారు బంగారు దారం అంటే ఏముంటాం మనం కొద్దిగా మెరుస్తూ ఉంటుంది కొద్దిగా కాస్ట్ ఎక్కువ కాబట్టి కాస్ట్ ఎక్కువ బట్టలు ఏముంటాయి సిల్క్ అనే పదం వాడతారు కానీ జనుముని బంగారు దారం అంటారు ఎందుకంటే జనపనారతో అనేకమైనటువంటి వస్త్ర ఉత్పత్తులు తయారు చేస్తారు కాబట్టి దీన్ని బంగారు దారం అంటారు నేత సంబంధించినటువంటి ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఒక డిస్ట్రాక్టర్స్లో ఇది నేతలో నిలువు వరుసని పడుగు అడ్డు వరుసని పేక అంటారు సారంగా ఇక్కడ నిలువు వరుస అడ్డు వరుసని నిలువు వరుసలో ఇచ్చేటువంటి ఈ యొక్క నేతలో నిలువరసలో వాడేటువంటి దారాలను ఏమంటారు దార పోగుల వరుస అనగానే కింద పడుగు పేక రకరకాల ఆన్సర్లు ఇస్తారు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు పడుగు అనేటువంటిది నిలువు పేక అనేటువంటిది అడ్డు వరుస ఇంకా మనం ఇక్కడ ప్రధానంగా పుష్ప భాగాల లోపల పుష్పభాగాలు తెలామస్ పుష్పాసనం విషయానికి వచ్చినప్పుడు పుష్పాసనము ఎక్కడ ఉంటుంది అనగానే రక్షక పత్రాలు ఆకర్షణ పత్రాలు పైన రక్షక పత్రాలు ఆకర్షణ పత్రావళి కింద కేసరావళి అండకోశము పైన కేసరావళి అండకోశం కింద లాంటి ఆన్సర్లు వచ్చినప్పుడు పుష్పభాగాల కింద అనేటువంటి ఆన్సర్ మనం గుర్తుపెట్టుకోవాలి అన్నీ పుష్పభాగాల కింద నుంచి ఈ యొక్క తలామస్ సాధారణంగా వస్తూ ఉంటుంది ఈ యొక్క పుష్పాసనము పుష్పభాగాల ఉత్పత్తి దాని నుంచి కూడా పుష్పాలు రకరకాలుగా ఉంటే మనకు హయ్యర్ క్లాసెస్లో వస్తుంది ఇక్కడ పరాగ సంపర్కం పరాగ సంపర్కం సంబంధించినటువంటి కారకాలపైన ప్రశ్న వస్తుంది కొన్ని రకాల పుష్పాలు ఇస్తారు ఆ పుష్పాల్లో పరాగ సంపర్కం ఏ రకమైన పరాగ సంపర్కం జరుగుతుంది సాధారణంగా ఉదాహరణకు బఠానీ మొక్క ఉంది బఠానీ మొక్కలు సాధారణంగా ఆత్మ పరాగ సంపర్కం జరుగుతుంది అదే మనము కృత్రిమంగా చూసినట్లయితే పరాపరా సంపర్కం కూడా జరపడానికి అవకాశం ఉంది కానీ ఆత్మ పరాగ సంపర్కం ఎక్కువగా జరుగుతుంది మరొక విషయం ద్విఫలదీకరణం రెండు ఫలదీకరణాలు జరుగుతాయి కాబట్టి దీన్ని ద్విఫలదీకరణము అంటాం మొదటి ఫలదీకరణం ఫలితంగా ఏమేర్పడుతుంది అన్నప్పుడు సంయుక్త బీజము అండము పిండము మరియు అంకురోత్సవము ఇస్తారు మొదటి ఫలదీకరణము ఫలితముగా సంయుక్త బీజం ఏర్పడుతుంది అది క్రమేపీ వృద్ధి చెంది పిండముగా మారుతుంది రెండవ ఫలితీకరణ ఫలితంగా ఏర్పడుతుంది అంటే మాత్రం అప్పుడు మనం అంకురదము తీసుకోవాల్సి వస్తుంది ఈ రకంగా ఈ పాఠములకు సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ మనకు డిస్ట్రాక్టర్స్ వచ్చినా కూడా ఎలాంటి ఏబీసీడీ ఆ కన్ఫ్యూజ్ కాకుండా సరైన సమాధానాన్ని గుర్తిస్తారని ఆశిస్తూ మరొక్క అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం